నల్గొండ జిల్లా వేములపల్లి మండలం సుల్కనూరు చిన్న చెరువు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. చేపలు పట్టేందుకు కాంట్రాక్టర్ అనధికారికంగా చెరువుకు గండి కొట్టడం వల్ల నీరు వృధాగా పోయి చెరువు ఖాళీ అయిందని రైతులు ఆరోపించారు. చేపల కోసం చెరువులో నీటిని బయటకి వదిలేస్తే చెరువుపై ఆధారపడిన రైతులు పశుపక్షాదుల పరిస్థితి ఏంటని వాపోయారు. చేపలు పట్టడానికి ఇతర అధునాతన పద్ధతులు పాటించాలి, కానీ ఇష్టానుసారంగా చెరువులో నీటిని విడుదల ఎలా చేస్తారు అని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో చెరువులు నింపుతూ ఉంటే మరోపక్క చేపల పేరుతో నీటిని అనధికారికంగా విడుదల చేస్తున్నారని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులు పంటలు పండించుకోవడానికి చెరువులో నీరు నిల్వ ఉండకుండా బయటకు పంపిస్తున్నారని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అక్రమంగా నీటి విడుదలను అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఆగమించి చెల్లుతున్న మొత్తం పంట పండకుండా నీళ్ళు పోతున్నాయి. ఆగమించని నీళ్ళు లేకుండా రైతాంగం మొత్తం దెబ్బతింటుంది. నీళ్ళు చూసుకోలేవు, అంతా జమ్మి నీళ్ళు పారుతూనే ఉంది. తాతలు గండి పెట్టారు, అధికారులు ఎవరైనా పట్టించుకోవట్లేదు. ఎవరు చెప్పినా అధికారులు మాట లెక్క చేస్తలేదు అధికారులు చెప్పి. దానివల్ల మేము తప్పకుండా చర్య తీసుకోవాలి పై అధికారులు చెప్పి. సల్కనూరులో చిన్న చెరువు అనేది ఒకటి మాకు ఉండేది. ఆ చెరువులో ఇప్పటిదాకా మేము నీళ్లు నిలుపుకున్నాం. అదేవిధంగా దాంట్లో గత 2 సంవత్సరాల క్రితం కాంట్రాక్టు చేపలు పోసుకొని అందులో సాదుకొని ఈరోజు తూము తీసేసి రైతులను చాలా ఇబ్బంది పెట్టుండు. దయచేసి మేము అధికారులకు చెప్పినాం, మేము ఏమని చెప్పినాము సార్, తూము తీసే తీసిర్లే కానీ తూము మంచిగా చేయండి, చేపలు పట్టుకోరు, వాళ్ళు లాభపడ్డది కానీ రైతులు నష్టపోతున్నారు, తాగడానికి నీళ్ళు లేవు, భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతాం రైతులం, చెరుకునే ఉన్న పడే రైతులు 100 ఎకరాలు ఉన్నాయి కాబట్టి జమ్మి పుడుతుంది. దయచేసి మేము వెంబడే ఏం చెప్తున్నామంటే అధికారులకు తీసే తూము తీసిరు కానీ దయచేసి మీరు లాభపడ్డది కానీ రైతులను నష్టపరచకండి అని చెప్పేసి మేము ఈ సభాముఖంగా చెప్తూ మేము ఏమంటున్నాం అంటే అధికారులను ఒకటే కోరుతున్నాం. అంటేనే అధికారుల దృష్టి కూడా మేము తీసుకుపోయినాం. గతంలో తూము తీసిన తెల్లారే మేము అధికారులకు తీసుకుపోయి సార్ తూము తీసిర్రు, రైతులు రేపు ఇబ్బంది పడతారు, రేపు ముందు వర్షాలు రావు, చెరువులో ఉన్న నీళ్ళు వేస్ట్ అయితే పోతాయి సార్, వద్దండి సార్ అని చెప్పినా కూడా అధికారులు వినకుండా, ఆ కాంట్రాక్ట్ వినకుండా అదేవిధంగా తూమును వలగదీసి ఈరోజు చేపలు పట్టుకొని ఆయన స్వార్థం కోసం చేపలు పట్టుకొని ఆయన లాభపడ్డాడు కానీ రైతులు నష్టపెడుతుండు. దయచేసి ఇప్పటికైనా రైతుల పక్షాన మేము ఏమంటున్నాం అంటే మీరు ఖచ్చితంగా తూముని పూడ్చి ఖచ్చితంగా స్టోర్ మళ్ళీ నీళ్ళు వచ్చేటట్టు చూసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని